ఈ శిశువులందరూ యుద్ధభూమిలో పురుడు పోసుకున్నారు. పుట్టిన కొన్ని గంటల్లోనే మృత్యువును త్రుటిలో తప్పించుకున్నారు. వీళ్లకు జన్మనిచ్చిన కాసేపటికే వీరి తల్లులను కాల్చి చంపేశారు. అప్పుడే పుట్టిన 19 మంది శిశువులను భద్రతా బలగాలు ఆసుపత్రికి తీసుకొచ్చాయని, వారిలో ఇద్దరికి మాత్రమే తల్లులు ఉన్నారని డాక్టర్ ఖుద్రత్ చెప్పారు. ఈ పసికందులకు పేర్లు కూడా లేవు, వాళ్ల తల్లుల పేరుతోనే పిలుస్తున్నారు. జమీరాకు పుట్టిన శిశువు ఇక్కడ ఒంటరిగా మిగిలింది. మంగళవారం ఉదయం ఈ ప్రాంతం తుపాకీ తూటాలతో దద్దరిల్లింది. కాబూల్లోని ఆసుపత్రికి 3 సాయుధులు చొరబడ్డారు. కాసేపటికే ఆఫ్ఘనిస్తాన్ భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బంధువులు తమ వారి కోసం ఈ ఆసుపత్రిలోనే ఇంకా వెతుకుతూనే ఉన్నారు. నిత్యం యుద్ధంతోనే గడిపే ప్రజలకు ఈ దాడులు కొత్త కాదు, కానీ ఆసుపత్రిపై దాడి మాత్రం వారికి కొత్తే. ఈ దాడి తాము చేయలేదని చెబుతోంది తాలిబాన్, కానీ ఇటీవలి కాలంలో అది తన చర్యలను ముమ్మరం చేసింది. ఆఫ్ఘాన్ ప్రభుత్వం మాత్రం ఇది వారి పనేనని అంటోంది. వారిపై దాడులను చేపట్టాలని భద్రతా బలగాలను ఆదేశించింది. త్వరలోనే శాంతి చర్చలు జరగొచ్చనే ఆశలపై ఇప్పుడు నీళ్లు చల్లినట్టయింది. అందరి ఉమ్మడి శత్రువైన కోవిడ్-19తో పోరాటం చేసేందుకు ఇప్పుడు కాల్పుల విరమణ అవసరం. కానీ తాత్కాలిక సంధిని నిరాకరించి తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో కరోనాతో సొంతంగా పోరాడుతోంది తాలిబాన్. ప్రభుత్వం వైరస్తో కూడా యుద్ధం చేస్తోంది. ఇక్కడి బలహీన వైద్య వ్యవస్థ విరుచుకుపడుతున్న వైరస్తో పోరాటంలో ఓడిపోతుందేమో అన్న ఆందోళనలున్నాయి. కానీ ఈ యుద్ధం వైరస్ కంటే ఎక్కువ మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. చివరికి పురిటి గుడ్డులను కూడా చిదిమేస్తోంది. ఈ యుద్ధానికి అసలు అంతనేది ఉందా అనే ప్రశ్నకు ఎవరి వద్ద జవాబు లేదు.